నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, ఆల్మోస్ట్ మీతో సెషన్ చేసి ఒక 20 డేస్ పైన అవుతుంది. అండ్ ఈ టైం గ్యాప్లో చాలామంది మన ప్రీవియస్ వీడియోస్లో చాలామంది కామెంట్స్ రూపంలో ఒక ఎపిసోడ్ కోసం అడుగుతున్నారు. ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించి 1000 రూపీస్ లోపు ఉండే షేర్స్ ఏమన్నా ఉంటే రామచంద్రమూర్తి గారి ద్వారా చెప్పించగలరంటూ చాలామంది అడుగుతున్నారు. మరి ఎఫ్ఎంసీజీ ఆ సెక్టార్కి సంబంధించి 1000 రూపీస్ లోపు ఉన్న స్టాక్స్ ఏవి, మరి వాటి గ్రోత్ నెక్స్ట్ 2 మంత్స్లో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు. తప్పకుండా విష్ణు గారు, ఇది కరెక్ట్ టైంలో అడిగారు మీరు. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ అంటే ఫస్ట్, అసలు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఇవి ఏంటంటే మనం డైలీ వాడే ఐటమ్స్, సూప్స్ కాడి నుంచి మనం పచారీ షాపులో ఉండే ఐటమ్స్, ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ టు ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి కొంచెం కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో దీని గురించి ఒకసారి ఒక్కొక్క స్టాక్ నేను మీకు చెప్తాను. కంపెనీది కొంచెం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో స్టాప్ లాస్లు టార్గెట్స్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకోండి. మీరు అది మాత్రం మెయింటైన్ చేయండి. ఫెయిల్ అయిందని కంగారు పడద్దు, రిస్క్ మేనేజ్మెంట్ క్లియర్గా ఉండండి. సో టార్గెట్ స్టాప్ లాస్ యాజ్ పర్ మెయింటైన్ అవుతున్నాయి చూడండి. ఎందుకంటే మార్కెట్ అనేది డైనమిక్, ఎనీటైమ్ ఏదైనా అవ్వచ్చు, దానికి ప్రిపేర్ అయ్యి మనం ఎంటర్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ స్టాక్ వచ్చి కోల్గేట్ పామోలివ్ సార్. కోల్గేట్ మొన్న 2021లో ఆల్ టైమ్ హై 1800కి వచ్చింది. అక్కడి నుంచి ఫాల్ అయింది, 1470 లో లెవెల్కి వచ్చింది ఇవి ఇయర్లో. ఇప్పుడు ఎంట్రీ వచ్చి 1520 ఆ రేంజ్లో, 1500 ఆ రేంజ్లో ఎంట్రీ ఉంది. రిజల్ట్ మొన్నే అయిపోయినాయి. సో ఇక్కడ ఈ ఇయర్ ఈ 3 మంత్స్ ఈ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. ఇది 1500 ఈ రేంజ్లో బై చేసుకోండి. ఇది టార్గెట్ వచ్చి 2000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2000 వరకు 1900-2000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్టాప్ లాస్ వచ్చి 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో ఇది కాల్గట్ పామలే ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చి డాబర్. డాబర్ మనకి మీకు ఎప్పటి నుంచో తెలుసు, ఇది ఒక నెంబర్ 1 ఎఫ్ఎంసీజీ అన్ని ప్రొడక్ట్స్ డాబర్ వాళ్ళు ఉన్నాయి. షాంపూలు కానీ హెయిర్ ఆయిల్స్ కానీ, ఇదొక స్టడీ గ్రోత్ ఉన్న కంపెనీ అనమాట. ఇందులో మ్యానిపులేషన్స్ ఏముండో, ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ కూడా అది ఒక డిసిప్లిన్గా వెళ్తూ ఉంటుంది. సో అందువల్ల ఏమవుతుందంటే మీకు డాబర్ మంచి అవకాశం ఉంది. ఇది మొన్న 2021లో హై ఆల్ టైమ్ హై 650 దాకా వచ్చింది. అక్కడి నుంచి మొన్న లో కూడా లాస్ట్ ఇయర్లో వచ్చి 400 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఎంట్రీ వచ్చి 550-520 మధ్యలో ఎంటర్ అవ్వచ్చు. సో టార్గెట్ వచ్చి 750 దాకా ఉంది టార్గెట్. 750 వరకు 450 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి, ఎగ్జిట్ అవ్వండి. ఓకే. తర్వాత వచ్చి ఇమానీ మీకు నెంబర్ 1 కాస్మెటిక్స్ ఐటమ్. ఇది ఇమానీ కూడా లీడింగ్ బ్రాండ్ ఇన్ దట్ సెగ్మెంట్. ఇది 2017లో ఆల్ టైమ్ హై 640కి వెళ్ళింది. 2017 4 ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత లో వచ్చి 340 దాకా వచ్చింది మొన్న ఫాల్లో. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎంట్రీ పాయింట్ వచ్చి 500 రేంజ్లో ఉంది. సో ఈ రేంజ్లో మీరు ఎంటర్ అవ్వండి. సో టార్గెట్ వచ్చి 750 దాకా ఉంది. స్టాప్ లాస్ మీరు 390 బిలో స్టాప్ లాస్కి ఎగ్జిట్ అవ్వండి. తర్వాత మ్యారికో కూడా బిస్కెట్స్ మీరు విని ఉంటారు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో. మ్యారికో ఇది కూడా 2021లో ఆల్ టైమ్ హై 600కి వెళ్ళింది. ఆ తర్వాత లో మొన్న లో వచ్చి రీసెంట్లో 500లో. సో రేంజ్ తక్కువలోనే ఉంది. ఇప్పుడు వచ్చి 500 రేంజ్లో ఉంది. ఇక్కడ మీరు ఎంటర్ అవ్వండి. 500-520 రేంజ్లో ఎంటర్ అయితే మీకు టార్గెట్ 700. స్టాప్ లాస్ వచ్చి 390 బిలో స్టాప్ లాస్ వీక్ అవుతుంది. సో తర్వాత గోద్రేజ్ సిపి కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. గోద్రేజ్ ఇవి కూడా రెగ్యులర్గా మనం జనరల్గా ఎక్కువ మంది వాడుతూ ఉంటాం గోద్రేజ్ ప్రొడక్ట్స్. ఇది కూడా మొన్న మధ్య ఆల్ టైమ్ హై 1120 వచ్చింది. ఇది లో కూడా 700, రీసెంట్ ఇయర్లో లో 700 వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రీ వచ్చి 850-820 మధ్యలో ఎంట్రీ పాయింట్ ఉంది. ఇది అనుకోవటం 1200 దాకా టార్గెట్ ఉంది సార్. సో గోద్రేజ్ సిపి ఇది 650 బిలో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. తర్వాత ఫేమస్ హిందుస్థాన్ యూనిలివర్, హెచ్యుఎల్. ఇది ఒక మెగా గెయింట్ ఈ మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్లోనే ఇది ఒక హెవీ వెయిట్. సో ఇది లేకుండా మిగతా వెయిట్కి కూడా మనం వెయిటేజ్ ఇవ్వలేము. కాబట్టి మీరు ఇది 2820 ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. మొన్న లో కూడా 2000లో వచ్చింది లాస్ట్ ఇయర్.
ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 2400 ఆ రేంజ్లో ఉంది. ఓకే, 2400 నుంచి 2450 మధ్యలో ఎంటర్ అవ్వండి. టార్గెట్ వచ్చి నేను 2900 నుంచి 3000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో స్టాప్ లాస్ వచ్చి 200 పాయింట్స్ బిలో పెట్టుకోండి, 2180. ఓకే, ఇది మీకు 2000 కనబడుతున్నా కానీ మీరు ఒక 50,000 ఇన్వెస్ట్ చేద్దామన్నా 20 షేర్లు వచ్చిన 20 తీసుకోండి. కానీ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామందికి ఉండే అపోహ ఏంటంటే తక్కువ వాల్యూ ఉంటే మనకి ఎక్కువ షేర్లు వస్తాయి అని ఒక అపోహలో ఉన్నాం. తక్కువ స్టా ఉన్నప్పుడు మీరు ఏమవుతుందంటే మీకు ఎక్కువ షేర్లు వస్తాయి కానీ మీకు రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే ఇప్పుడు ఇది 2% పెరిగింది అనుకోండి, ఇవి 2%. మనం ఇప్పుడు 100,000 రూపాయలు ఒక స్టాక్లో కొన్నాం, ఒక 2% పెరిగిందంటే ఏదైనా ఒకటే కదా. మీరు నెంబర్ ఆఫ్ షేర్స్ కన్నా కూడా మీరు చూడాల్సింది రేట్ ఆఫ్ రిటర్న్. సో రేట్ ఆఫ్ రిటర్న్ అయితే వీటిల్లో మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి వాల్యూస్ మీరు కన్సిడర్ చేసుకొని మంచి రిటర్న్స్ గెయిన్ అవ్వండి. తర్వాత ఈ ఎఫ్ఎంసీజీ అనేది మామూలుగానే చాలా ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉన్న సెగ్మెంట్ ఇది. ఎందుకంటే మనం 130 కోట్ల జనాభా ఉన్న కంట్రీ మంది కాబట్టి దీనిలో వీటికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సో కాబట్టి మనం ఈవెన్ స్టాక్స్ ఒకవేళ రేపు కరెక్షన్ వచ్చినా కానీ మీరు వీటిని మనం హోల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి వీటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకొని మంచి ఫలితాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గత 1 వీక్ చూస్తే మార్కెట్లో పెద్ద ఎత్తున కరెక్షన్స్ కూడా చూస్తున్నాం. ఏంటి ఆ కరెక్షన్స్కి టెక్నికల్ రీజన్స్ ఏమని చెప్పుకోవచ్చు అంటారు? టెక్నికల్గా కరెక్షన్స్ అనేది కామన్ సార్. ఇప్పుడు అప్ ఎలాగో అప్ ట్రెండ్ ఎలాగో ఉంటుందో డౌన్ ట్రెండ్ ఉంటుందో ఎవ్రీ అప్ ట్రెండ్లో కూడా చిన్న చిన్న డౌన్ ఫాల్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కరెక్షన్ రాకపోతే ఎంట్రీ పాయింట్లు ఎక్కడ వస్తాయి? సో మళ్ళీ ఎంట్రీ అవ్వాలి కదా. అదేంటంటే ఇది నార్మల్ ట్రెండ్ మూమెంట్ అంటాం ఇది. సో దీనికి భయపడాల్సింది ఏం లేదు. ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది ప్రజెంట్. సో ప్రతి వాళ్ళం ఏం చేస్తామంటే ఒక రేంజ్కి వచ్చి ప్రాఫిట్ బుక్ చేస్తాం. ఆ హెవీ ప్రాఫిట్ బుకింగ్ అవటం వల్ల మా ర్యాలీ పంక్చువేట్ అయ్యి వెనక్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎంటర్ అవటం వల్ల మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. సో ఇది మంచి కరెక్షన్ అయింది. ఐటీ కూడా బాగా కరెక్షన్ అయింది, అలాగే ఎఫ్ఎంసీజీ బాగా కరెక్షన్ అయినాయి, ఆటోమొబైల్స్ అయినాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మీరు ఎంట్రీ పాయింట్కి మంచి అవకాశాలు కాబట్టి ఇక్కడ భయపడాల్సింది ఏం లేదు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అంతేగాని కరెక్షన్స్ వచ్చాయి కదా అని చెప్పి వెంటనే ఎగ్జిట్ అయిపోవడం అనేది అది అవసరం లేదండి, మంచిది కాదంటారు. అంటే అక్కడ ఏమవుతుందంటే రైట్ టైంలో ఎంట్రీ అయినప్పుడు మీరు కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. చాలామంది జరిగేది ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గర బై చేసుకోకూడదు. అక్కడ మన రీటైల్ క్లయింట్స్ అందరికీ జరిగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర బై చేస్తాం, లోస్ దగ్గర చేయం. ఇప్పుడు బై చేసి ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో లోస్లో ఇక్కడ బై చేసుకుంటే మీరు కూడా ప్రాఫిట్లో బుక్ చేసుకోవచ్చు. సో అలా మీరు జాగ్రత్త తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. మన ప్రేక్షకులు అడిగిన టాపిక్ ఏదైతే ఉందో ఎఫ్ఎంసీజీ సెక్టార్కి సంబంధించి ఈ 1000 రూపీస్ లోపు ఉన్న స్టాక్స్ గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.